క్రిప్టో మార్కెట్లో మరొక గాలి దుమారం లేచింది. ఇది గాలి దుమారమా లేదంటే పెద్ద ఎత్తు తుఫానా అనేది మనకి ఇంకా తెలియదు. కానీ చిలికి చిలికి గాలి వాన అయినట్టు ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా అన్ని లోటుపాట్లు లొసుగులు మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే టెరాలూనా ఒక్కటి పడడం వల్ల దీన్ని డామినోస్ ఎఫెక్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. డామినోస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక చిన్న క్రియ ఒక పెద్ద ప్రతిక్రియకు దారితీస్తుంది. టెరాలూనా చిన్నది అని చెప్పట్లేదు, కానీ 3 trillion మార్కెట్లో, మనం మార్కెట్ హైలో 3 trillion ఉండింది, 3 trillion మార్కెట్లో ఒక 40 billion కంపెనీ అనేది 1% కూడా కాదు. అంటే ఒక $3 billion మార్కెట్లో $30 billion కంపెనీ అనేది 1% కూడా కాదు. ఒక 1% కంపెనీ మునిగినందుకు మొత్తం మార్కెట్ నష్టాల్లోకి వచ్చింది అంటే దాని అర్థం డామినో ఎఫెక్ట్ మొదలైంది అని. అయితే ఈ డామినో ఎఫెక్ట్ ఎప్పుడు అంతమవుతుంది, ఎక్కడ అంతమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం? యుఎస్టీ టెరాలూనా పతనం అవడం వల్ల దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సెల్సియస్ పైన పడింది. సెల్సియస్కి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉండింది. మేము కూడా నమ్మాము ఒకప్పుడు సెల్సియస్ని, ఎందుకంటే సెల్సియస్ వెనుక అలెక్స్ మాషిన్స్కీ ఉన్నారు, ఆయన చాలా పేరున్న వ్యక్తి. ప్రస్తుతం మనం వింటున్న వార్తల ప్రకారం సెల్సియస్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా మార్కెట్లో లిక్విడిటీని అంటే కొలాటరల్ని కొన్నారు. ఇప్పుడు వాళ్ళ లిక్విడేషన్ ప్రైస్ వచ్చేసి బిట్కాయిన్ పైన ఒకప్పుడు 21,000 ఉండింది, తర్వాత 19 ఉంది, తర్వాత 17, ఇప్పుడు అది 14,000 చేరింది. అంటే బిట్కాయిన్ 14,000 చేరితే తప్ప వాళ్ళు లిక్విడేట్ అవ్వరు. ప్రస్తుతానికి వాళ్ళకి షార్ట్ టర్మ్లో కొంచెం ఊరట లభించిందని చెప్పవచ్చు. సరే, కొంచెం ఊరట లభించింది, స్టాక్ మార్కెట్ కూడా కొంచెం పైకి వెళ్తుంది, ఎందుకంటే ఎఫ్ఓఎంసీ మీటింగ్లో ఫెడరల్ రిజర్వ్ ఖరాఖండిగా చెప్పేసింది మేము ఇన్ఫ్లేషన్ ఎట్టి పరిస్థితుల్లో అనగదొక్కుతామని. ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం వల్ల మార్కెట్ కొంచెం ర్యాలీ అయింది. అరే కొంచెం మార్పులు చూస్తున్నాం ఈ మార్కెట్లో అని అనుకున్న సమయంలో ఇప్పుడు మనం 3AC 3Aero క్యాపిటల్ గురించి వింటున్నాం. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది అంటే అత్యాశ అనేదే ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే అత్యాశకు పోయి వీళ్ళు ఏం చేశారు, లెవరేజ్, హెవీ లెవరేజ్ తీసుకున్నారు. లెవరేజ్ అంటే ఏంటి? మీ దగ్గర రూపాయి ఉంటే మిమ్మల్ని 10 రూపాయలు బెట్ చేయడానికి వాళ్ళు అనుమతిస్తారన్నమాట. కాకపోతే రూపాయికి 10 రూపాయలు బెట్ చేస్తున్నారు కాబట్టి ఏమాత్రం మార్పులు వచ్చినా కూడా అది కూడా మీకు 10 times ఎఫెక్ట్ అవుతుంది. అంటే 10% మార్పు వస్తే మీకు 100% మార్పు వచ్చిన ఇంపాక్ట్ అవుతుందన్నమాట. అదే ఆ 3Aero క్యాపిటల్ విషయంలో జరిగింది. వాళ్ళు తమ దగ్గర ఉన్న అసెట్స్ని ఓవర్ లెవరేజ్ చేశారు. ఒకప్పుడు అది $18 billion కంపెనీ అన్నారు, ఇప్పుడు 10 billion కూడా లేదు. అది 2 రోజుల్లో మారిపోవచ్చు, అది 0 కూడా వెళ్ళచ్చు, తెలియదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టారో, ఎక్కడెక్కడైతే లోన్లు తీసుకున్నారో అక్కడంతా వాళ్ళు మార్జిన్ కాల్ని మిస్ అయ్యారు. మార్జిన్ కాల్ అంటే ఏంటి? మీరు అనుకున్నంత డబ్బులు మాకు పెట్టలేదు, ఆ డబ్బులు వాపసు ఇవ్వాలని అడుగుతారు కదా మార్జిన్ కాల్లో, అది వాళ్ళు పే చేయలేకపోయారు. అప్పుడు ఈ మొత్తం వార్త న్యూస్లోకి లీక్ అయిందనమాట. మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి వీళ్ళది ఎస్టీ ఈథర్ అంటే స్టేక్ ఈథర్ ఏదైతే ఉందో అది ఒకవేళ $1,042 చేరితే వాళ్ళు లిక్విడేట్ అవుతారనమాట, ఏది 3AC. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా అగ్రెసివ్గా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని, సెల్సియస్ చేసినట్టుగా డబ్బులన్నీ తీసుకొని ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు డబ్బులు దిగలితే తీసి ఈ స్టేక్ ఈథర్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, స్టేక్ ఈథర్కి రెగ్యులర్ ఈథర్కి గ్యాప్ ఉంటుందన్నమాట. మామూలుగా ఇప్పుడు స్టేక్ ఈథర్ 80 cents ఉంటే మామూలు ఈథర్ 100 cents ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది. వీళ్ళు అతి స్వల్ప సమయంలో అతి ఎక్కువ స్టేక్ ఈథర్ కొనడానికి ప్రయత్నించడంతో ఆ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ స్టేక్ ఈథర్ ఈథర్ గురించి ఇప్పుడు మనం ఫోకస్ చేయట్లేదు, ఇక్కడ మనం 3Aero క్యాపిటల్ గురించి ఫోకస్ చేస్తున్నాం. 3Aero క్యాపిటల్ ఫోకస్ ఎందుకు చేస్తున్నాం, వీళ్ళు కంప్లీట్గా లిక్విడేట్ అయిపోతే మాత్రం దాని ప్రభావం మిగతా వాళ్ళపైన కూడా ఉండే అవకాశం ఉంది. అంటే FTX వాళ్ళు కూడా వీళ్ళకి లోన్స్ ఇచ్చినట్టుగా చెప్పారు, అలాగే BlockFi వాళ్ళు కూడా లోన్స్ ఇచ్చినట్టు చెప్పారు. BlockFi ఏం చెప్పిందంటే వాళ్ళు మేము మార్జిన్ కాల్ చేసాం, వాళ్ళు పే చేయలేదు, కాకపోతే వాళ్ళు ఒకవేళ డిఫాల్ట్ చేసినా కూడా మాకు పెద్దగా మా బిజినెస్ పైన ప్రభావం ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు BlockFi వాళ్ళు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు, FTX క్యాపిటల్ మీకు తెలుసు, శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ గారు, ఆయన చాలా పాపులర్ వ్యక్తి మీకు తెలుసు. ఆయన స్థాపించిన FTX ఎక్స్చేంజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని లిమిట్ ఆర్డర్స్ పెట్టనివ్వట్లేదు. లిమిట్ ఆర్డర్స్ అంటే ఏంటి, ఇప్పుడు బిట్కాయిన్ 19,000-20,000 ఉంది, నేను 14,000 ఆర్డర్ పెడతాను, ఒకవేళ 14,000 దాకా వస్తే నేను బిట్కాయిన్ కొనగలుగుతాను. ఆ లిమిట్ ఆర్డర్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు లిమిట్ ఆర్డర్ కేవలం 18,000-21,000 మాత్రం పెట్టొచ్చు, లేదంటే 19,000-22,000 వరకు పెట్టొచ్చు అని కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. అంటే ప్రైస్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. అది ఎన్ని రోజులు నడుస్తుందనే తెలియదు, కానీ ఆ వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, తమ తమ పొజిషన్స్ని తమ తమ క్యాపిటల్ని కాపాడుకోవడానికి చూస్తున్నారు. అందరూ డిఫెన్స్లో ఉన్నారు. డిఫెన్స్లో అంటే అందరూ వెనకడుగులో ఉన్నారు. మనం 2-3 వీడియోస్ ముందు చెప్పాము ఏంటి,
బిట్కాయిన్ అలాగే క్రిప్టో మార్కెట్ అనేది ఇప్పుడు చాలా ఫ్రెజైల్గా ఉంది. కాకపోతే ఈ పరిస్థితులు బేర్ మార్కెట్ వల్ల రాలేదు, టెరలూనా, సెల్సియస్ ఇలాంటి వాటి వల్ల వచ్చాయి. కాబట్టి ఇవన్నీ మన మార్కెట్ని డౌన్ చేస్తున్న సమయంలో బేర్ మార్కెట్ కూడా ఇప్పుడు వస్తుంది. మనం ఇప్పుడు ఒక వీడియో తీసుకురాబోతున్నాం. జులై 28 అనేది ఎందుకు ముఖ్యం, అందరి కళ్ళు దానిపైన ఎందుకు ఉండాలి అనే వీడియోని మనం తీసుకురాబోతున్నాం. అది చూడండి, అర్థమవుతుంది మీకు. కాబట్టి మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ బేర్ మార్కెట్లో వెళ్ళకముందే మార్కెట్ $2 trillion కోల్పోయింది. మనం $500 billion మార్కెట్ కూడా చూస్తామంటే చూడొచ్చు, ఛాన్స్ ఉంది. అలా జరగాలని మేము అనట్లేదు, జరగాలని కోరుకోవట్లేదు, జరగొద్దనే కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి మొత్తం పాజిటివ్ న్యూస్ వచ్చేసి అసలు మార్కెట్ రిసెషన్ అనేది ఒకటి రెండు నెలల్లో నుంచి బయటకు వచ్చేసి అందరూ మామూలు జీవితాలు కొనసాగించాలనే మనం కోరుకుంటాం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తుంది మీలాంటి మాలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు వేల్స్ కూడా మార్కెట్ని మ్యానిపులేట్ చేయట్లేదు. వీళ్ళని ఏమంటారు, షార్క్స్ అంటారు. షార్క్స్ అంటే ఏంటి, వాళ్ళకు మార్కెట్ ఎడిపోతుంది, ఎవరి జీవితాలు ఎలా గల్లంత అవుతాయి అనేది అనవసరం. వాళ్ళకేంటి, వాళ్ళ లాభాలు వచ్చాయా లేదా అంటే, ఒక మార్కెట్ అంటే ఒక కంపెనీని పాతాళంలోకి తీసుకెళ్ళినా సరే, దానివల్ల ఎన్నో జీవితాలు నష్టపోయినా సరే, వాళ్ళు డబ్బులు సంపాదించారా లేదా అనే మనస్తత్వం ఉన్నవారిని షార్క్స్ అంటారు. ఇప్పుడు మార్కెట్లో షార్క్స్ ఉన్నారు. కాబట్టి మా అంచనా ప్రకారం అయితే ఈ బేర్ మార్కెట్ అంటే ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా అయిపోలేదు. మనం ఈ మొత్తం బేర్ మార్కెట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు అనుకోని ధరలు చూస్తాం. అంటే ఈ మార్కెట్లో కొత్తగా వచ్చేవారికి అదొక సువర్ణ అవకాశం అవ్వచ్చు, కానీ ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మాత్రం ఇది నిద్రలేమి రోజులనే చెప్పుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ ఇంతకన్నా పెద్ద పెద్ద డౌన్ ట్రెండ్స్ని చూసాయి, ఇంతకుముందు నిలదొక్కున్నాయి, ఈసారి కూడా నిలదొక్కుంటుందని అనిపిస్తుంది. కానీ ఎన్ని రోజులు పడుతుంది ఈ బేర్ మార్కెట్ నుంచి బయటకు రావడానికి అనేది మనకు తెలియదు. మనం ఈ సెల్సియస్, 3AC, 3Aero Capital, అలాగే Block 5 దానిపైన కూడా కొన్ని రూమర్స్ మొదలయ్యాయి, అవన్నిటిని కూడా ఫాలో అవుదాం. ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు బాగాలేవు, కానీ ఈ బాగాలేని పరిస్థితులు కూడా ఎక్కువ రోజులు ఉండొద్దని మనం కోరుకుందాం, ఉండవనే ఆశిద్దాం. ఇలాంటి డౌన్ మార్కెట్లో మీలో ఎవరైనా మీ పర్సనల్ స్ట్రాటజీస్, అంటే మీరు ఇలాంటి మార్కెట్లో మిమ్మల్ని మీరు ఊరట చేసుకోవడానికి ఏం చేస్తారు అనే విషయాన్ని అందరితో పంచుకున్నారనుకోండి, అందరికీ హెల్ప్ అవుతుంది. అలాంటి విషయాలు ఏమైనా మీకు తెలిస్తే కామెంట్స్లో అందరితో షేర్ చేయండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ తెలుగు క్రిప్టో డైలీ.